లేకపోతే ఏ నాయకులైనా సరే, మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు, ఎంతటి నాయకులనైనా సరే, ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు, అరెస్ట్లైనా చేయిస్తారు, ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువు అయింది. స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను, ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్లనైనా మీడియాలనైనా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ, మోడీ. మరి దీన్ని రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి, చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి. అసలు రాష్ట్రాలకు హక్కులే లేనట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. అంటే దానికి కారణం వాళ్ళు అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగమే, ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి. లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాలి, బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి. ఇదే చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే మోడీ గారికైనా ఆర్ఎస్ఎస్కైనా బీజేపీకైనా అర్థమైన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఒక గోద్రాజ్లో అయితేనేమి, లేక మణిపూర్లో అయితేనేమి, మైనారిటీలకు అసలు స్వేచ్ఛ లేదు. ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, వాళ్ళు చేస్తున్న అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ మోడీ అయినా, వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు. కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి, వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి, అదానీ వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదానీని 10 సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు, అదానీ ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు, ఏ అరెస్టులు ఉండవు, ఆఖరికి ఎఫ్బిఐ వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా అదానీ దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్. ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కుల గణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అని